నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు మేడంతో మాట్లాడి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ స్వప్న దోషాలు అంటుంటారు నిజంగా స్వప్న దోషాలు అనేవి ఉంటాయమ్మా మనకు ఒక్కొక్కసారి కళలో కొన్ని కొన్ని రకాల వస్తువులు కానీ పాములు కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించడం వల్ల వాటి ఎఫెక్ట్ అనేది మన పైన ఉంటుందమ్మా ఖచ్చితంగా ఉంటుందన్న అయితే ఏంటంటే ఇక్కడ స్వప్న దోషాలు అనేది ఎలా వస్తుంది అంటే కొన్ని కొన్ని జాతకులకి రాహు మహాదశ నడుస్తుంటుంది సో రాహు అంత దశ కానీ రాహు మహాదశ నడిచినప్పుడు కానీ వాళ్ళ జాతకంలో ఉండే ఇబ్బంది వల్ల వాళ్ళకి ఆ ప్రభావం వాళ్ళ ఒకవేళ పూజా పుణ్యం పూర్వపుణ్యం బాగుండి వాళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉండి కానీ వాళ్ళకి దోషం ఉండి ఈ దశ నడుస్తుంది సో అది అనుభవించాలంటే అది కల్లో అనుభవిస్తారు ఓకే బయట జరగకుండా అది కల్లో జరుగుతుంది అంటే వాళ్ళ ఒక పుణ్యం చేస్తున్నట్టు వాళ్ళు సో అది బాధ భయము ఆందోళన వస్తుంది కదా అవన్నీ బాడీ మన మనం అంటే రియల్ గా అనుభవించకుండా కళ్ళు అనుభవించేటట్టు చేస్తారు అది మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు పుణ్యం అనుకోవచ్చు చక్కగా ఆ దానివల్ల జరుగుతుంది కొంతమంది జాతకంలో చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం సెన్సిటివ్ మనసత్వం ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూడగానే వాళ్ళు అది మర్చిపోయామనుకుంటారు కానీ మర్చిపోలేరు అది వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది అది ఎప్పుడుకో ఒక మన బ్రెయిన్ అనేది ఏంటంటే ప్రతి విషయాన్ని స్టోర్ చేస్తుంది ఏ విషయం కావాల్సింది కావా అక్కర్లేదు అనేది ఏమి ఉండదు స్టోర్ చేస్తుంది అందుకే మనం చాలామంది ఏంటంటే యోగా మెడిటేషన్ చేయమని చెప్పి సో మనలో బ్యాడ్ ఏదైనా ఉంటే అది తీసేయండి ఆలోచించకండి ఎక్కువ అని చెప్తూ ఉంటాం ఈ సెక్షన్స్ ఎందుకు బాగా పెరిగాయంటే ఇలాగా జాతకులు అంటే సెన్సిటివ్ బాడీస్ ఉండి భయపడి వాళ్ళు ఆ ఆందోళన గురై నాకేమైపోతుందో అని అయితే నలుగురిలో మాట్లాడలేకపోవడం వల్లగా నలుగురిలో కలవలేకపోవడం సో ఇది నాకు ఒక జబ్బే మా అని వాళ్ళు ఫీల్ అవ్వడము ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇవి జరుగుతుంటాయి సో అది వాళ్ళ జాతకంలో ఉండే దోష అనమాట ఒకసారి వాళ్ళ జాతకాన్ని చూపించి దానికి తగ్గ పరిహారము ఆ చంద్రుడికి జపము తర్పణ పూజ హోమం చేపి చేసుకుంటే అది వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది ఓకే తరచుగా కంటిన్యూగా వస్తున్నాయి అంటే కొన్ని నక్షత్రాలకు బాగా కనిపిస్తుంటాయి వాళ్ళకి ఆత్మలు కనిపిస్తాయి ఇలాంటి భయంకరమైన స్వప్నాలు వస్తుంటాయి కొన్ని కొన్ని రాసులకి జరగబోయేది ముందు తెలుస్తుంది వీళ్ళకి సో అందుకే ఒక మనిషిని చూడగానే మిమ్మల్ని నేను ఎక్కడో కలిశానండి కానీ ఎక్కడో కలిసానో గుర్తు రావట్లేదు కానీ మిమ్మల్ని చూశాను బాగా నాకు మీరు బాగా పరిచయం అనిపిస్తుంది అని కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు వీళ్ళకున్నంత ఎఫెక్ట్గా ఎఫెక్ట్ మాట్లాడినట్టుగా వాళ్ళంత ఎఫెక్ట్గా మాట్లాడలేరు అవునా ఓకే అని చెప్పని ఎక్కడో కలిసి ఉంటారులే అని చెప్పేసి కానీ వీళ్ళు వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తుంటారు ఇంటికి వెళ్ళినా సరే ఎక్కడో చూశాను కానీ ఇది గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు అని సో అది ఈ జన్మదో ఉండదు ఏ జన్మదో అయి ఉంటుంది సో ఆ ఎనర్జీస్ ఫార్వర్డ్ అవుతాయి వీళ్ళకి ఎందుకంటే కొన్ని రాసులకి ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కొన్ని నక్షత్రాలకి అవి ఉంటాయి దానివల్ల స్వప్న దర్శనాలు వస్తాయి ఇవన్నీ కాకుండా తరచుగా వస్తున్నాయంటే మనం బయట నుంచి వస్తూ వెళ్తున్నప్పుడు ఈ దిష్టి అని తీసేసి బయట పడేస్తారు చూడండి గుమ్మడికాయ దిష్టి నిమ్మకాయల దిష్టి తర్వాత కొబ్బరికాయ ఒకటి దిష్టి తీసి పడేస్తుంటారు అమ్మా ఇవి నాలుగు రోజు జనరేషన్ లో పడియమని చెప్తుంటారు లేకపోతే వెళ్తూ వెళ్తూ ఎక్కడ దారిలో పడిమంటారు సో అవి పొరపాటున మనం తొక్కినా అంటే మన వెహికల్ దొక్కినా మనం దొక్కినా లేకపోతే ఆ ప్రదేశంలో మనం ఆహారం తీసుకున్నా ఇప్పుడు పడేసిన ప్లేస్ మనం తెలియకుండా కూర్చొని ఏదైనా పానీ ఇవి తింటుంటారు చాలా మన బయట ఇలా తిన్నప్పుడు చాలా డేంజర్ అంటే అందుకే అసలు మన పెద్దవాళ్ళు బయట ఆహారం తినకూడదని చెప్పేవాళ్ళు ఇంటికి వచ్చినండి బయట తినకండి అని చెప్పేస్తాను వాళ్ళు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇదే రీజన్ బయట వాళ్ళు మంచిగా చేస్తారా స్నానం అని కాదు విషయం బయట ఆహారం తినకండి ఎందుకంటే ఇలాంటివన్నీ అసూచాలన్నీ తగులుతాయి అది వీళ్ళకి ఇబ్బంది పడుతుందని బయట ఆహారం తీసుకోవద్దు ఇంటికి రండి ఇంట్లో తినండి అని చెప్పేసి ఇది ఒక రీజన్ అనమాట సో వీళ్ళ చేస్తున్న ప్లేస్లో వస్తే ఇంటికి రాగానే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంటికి రాగానే బట్టలు మార్చుకునే అలవాటు లేదు అవును పూర్వం బట్టలు మార్చుకునేవాళ్ళం బట్టలు మార్చుకుని స్నానం డైరెక్ట్కి వెళ్ళి సానం చేస్తుంది ఇప్పుడు అంటే వచ్చిన తర్వాత ఎప్పుడో ఒక గంట రెండు గంటల తర్వాత టీవీ చూసినప్పుడు ఆ సోఫాలో వాటికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ మొత్తం సోఫా క్లాత్సే కదా ఈ బట్టకి అంటుకుంటుంది అసలు నెగిటివ్ ఎలా వస్తుంది మన ఇంటికి అని అనేది ఏం అంటే బట్టతో వస్తుంది ఇప్పుడు చూడండి చేతబడి చేస్తే వాళ్ళు వాళ్ళ బట్టని తీసుకురండి వాళ్ళ వెంట్రుకలు తీసుకురండి అవును వాళ్ళ గోల్డ్ తీసుకురండి అంటారు సో గోల్డ్ వెంట్రుకలు దొరకడం కష్టం కానీ బట్ట తీసి దొరికేస్తుందా వాళ్ళు ఆ బట్టను తీసుకెళ్ళి చేసేస్తే ఆ బట్టలు వేసుకోవాలి అనిపించదు వాళ్ళకి వేసుకున్న సేపు వాళ్ళకి ఒళ్ళంతా ఏదో పట్టేసి అనిపించి ఆ బట్టలు తీసేస్తాం మళ్ళీ ఇంకో బట్టలు వేసుకుంటే ఇంకో బట్టలు వేసినా అలాగే అనిపిస్తాయి అంటే బట్టే చేస్తారన్నమాట సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి సో ఇలాంటి ప్రదేశాలు వీళ్ళు తొక్కొచ్చినా వీళ్ళు కలిసి వచ్చినా వీళ్ళకి ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి సో ఎవరికి ఎక్కువ కనిపిస్తుంది వీక్ శరీరాలు సెన్సిటివ్ మైండ్స్ ఉన్నవాళ్ళు బాగా సెన్సిటివ్ గా ఏ విషయానైనా ఎమోషన్ అయిపోయే వాళ్ళు దానికి ఇప్పుడు చాలా మంది సినిమా చూడగానే సినిమాలో జరిగే ఎమోషన్ వీళ్ళు వీళ్ళకి జరిగేదానికి వీళ్ళు ఎయిట్ చేస్తుంటారు కరెక్ట్గా సో అది ఎమోషన్ చాలా వాళ్ళంటే చంద్రబాబు చాలా తక్కువ ఉంది వాళ్ళకి చాలా ఎమోషన్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళకి జరుగుతుంటాయి ఓకే సో ఇలా తొక్కి రావడం వల్ల జరిగేది అనుకోండి సో దాని పరిహారం బట్టలు మనం మార్చుకోవడం స్నానం చేయడం ప్రతిరోజు ఇంట్లో స్నానం చేసినప్పుడు ఇంత ఉప్పు రాళ్ళు ఉప్పు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే ఇటువంటి దోషమని పోతుంది ఓకే ఒక స్ట్రాంగ్ బాడీ ఉండి వాళ్ళకి ఏదో తొక్కి రావడం వల్ల వస్తుందనుకో ఇంత రాళ్ళు ఒక చిట్టికడు జస్ట్ ఒక రాళ్ళ గడ్డ ఒక గడ్డ అలా నీళ్ళలో వేసి ఆ నీళ్ళని వాళ్ళు స్నానం చేసేస్తే చక్కగా ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు ఇంకా బాగా వస్తున్నాయి ఇవన్నీ చేసినా సరే మాకు వస్తున్నాయి ఉన్నాయంటే పట్టిక అని ఉంటుందమ్మా ఓకే పట్టిక అంటే పట్టిక అంటే ఏంటంటే వాటర్లో వేస్తే ప్యూరిఫై అవుతుంది వాటర్ ఆ పట్టిక చాలా మంది ఏమంటారు దీన్ని మగవాళ్ళు షేవింగ్ చేసినప్పుడు ఇక్కడ కట్ అయితే వాళ్ళు ఇక్కడ రాస్తారంట దాంతో రాస్తే ఆ నొప్పి తగ్గుతుంది అంటారు సో దాన్ని పట్టిక పట్టిక ఉంటుంది పట్టిక ఉంటుంది ఇప్పుడు మామూలుగా దిష్టికా అని చెప్పి వైట్ కలర్ స్టోన్ ఒకటి పట్టిక దాన్ని పట్టిక అంటాం సో అది చిన్నది తెచ్చుకొని వాళ్ళ దిండి కింద పెట్టుకుని పడుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళకి కళ్ళలో బాగా జరుగుతున్నాయి బాగా కళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నారో బ్యాడ్ బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయని అని ఫీలింగ్ ఉందో పాములు కనిపిస్తున్నాయని ఉందో సో వాళ్ళన్నిటికీ ఈ పరిహారం అవుతుంది అంటే జాతకంలో ఏ దోషాలు లేకపోతే ఈ పట్టిక పట్టుకున్న ఆ నిద్ర చక్కగా పడపడుతుంది కాళతప దోషం కానీ జాతకంలో ఉన్నా రాహు మహాదశ కానీ కేతు అంత దశ కానీ నడుస్తున్నా ఈ స్వప్నాలు వస్తుంటాయి ఇవి పెట్టుకుని ఏం ఏ ఏ పరిహారం చేస్తున్నా ఆ దశ అయ్యే వరకు వీళ్ళకి వస్తూనే ఉంటాయి ఓకే సో ఆ దస వరకు వీళ్ళు అనుభవించాలి లేదు నార్మల్గా వస్తున్నాయంటే ఈ ఈ పరిహారం చక్కగా వాళ్ళకి పనిచేస్తుంది ఏది నెలల్లో ఒక గడ్డ ఉప్పు గడ్డ వేసుకొని స్నానం చేయడము తల దిండి కింద ఒక పట్టిక పెట్టుకొని నిద్ర నిద్రించడం ఓకే సో దీనివల్ల కలలు పోతాయి వాళ్ళకి అది అయితే అమ్మ నేను విన్న నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు చెప్పింది ఏంటంటే ఇట్లా కళలో పాము వచ్చి ఇట్లా పడగ విప్పినట్టు అని తన ఫేస్ పైకి ఇట్లా వచ్చినట్టుగా అనిపించింది అని చెప్పి అట్లా ఎందుకమ్మా దానికి రీజన్ ఉంటుందంటారు అలా రాకూడదన్న అసలు అలా జన పాము పడగ వచ్చి మొహం మీద కొట్టినట్టు రాకూడదు అది ప్రాణగండం అంటాం అంటే వాళ్ళకేనామో ఆ వాళ్ళకే ఉంటుంది ఓకే సో అయితే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అది ప్రాణగండం అని చెప్పలేం ఎందుకంటే వాళ్ళు చాలా మంది చెప్పారు సెన్సిటివ్ మైండ్స్ అని ఏదో ఎక్కడో మన ఫోన్లో ఇవాళ రోజున ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు పాములు పట్టామనో పాములు వచ్చేయనో లేకపోతే ఇలా పావులు చూసారనుకోండి వాళ్ళకి అది సెన్సిటివ్ మైండ్ వాళ్ళే క్యాచ్ చేస్తుంది ఆ పాములే వాళ్ళకి కళ్ళు రావచ్చు సో దా కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఛాన్స్ అదే నైంటీ పర్సెంట్ ఛాన్స్ అవే అంటే వాళ్ళు ఊహించుకుందే వాళ్ళు ఒకసారి అమ్మో ఇంత భయం వేస్తుంది ఒక్కసారి అనే ఫీలింగ్ ఉంది ఆ భయం కనీసం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ క్యారీ చేస్తే వాళ్ళు బ్రెయిన్ అప్పుడప్పుడు తీసుకొస్తుంటుంది సో అంతేగాని ఇవాళ మనం ఇప్పుడు చెప్పాము ప్రాణగండం అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు అమ్మ నాకు భావం కడితే నాకు ప్రాణగండం ఉంది మనం భయపడుతుంటారు అది ఖచ్చితంగా కాదు కాకపోతే అది ఉన్నప్పుడు వస్తుంది దశల్లో ఉన్నప్పుడు వస్తాయి అలాగా పడగ కొట్టినట్టు వస్తుంది పడగలతో మన చుట్టూ చుట్టేనట్టు ఉంటుంది అది మనం చుట్టేస్తుందని భయం వేస్తుంది దగ్గరికి వచ్చిందని అని ఫీలింగ్ ఉంటుంది ఇవన్నీ ఏంటి దశలు సో ఆ దశలు అయినప్పుడు కొంచెం మనం అనుభవించేస్తే అది పోతుంది అక్కడితో కళ్ళను అనుభవిస్తాం అది బయట అనుభవించాము సో బయట జరగదు అది వాళ్ళ పుణ్యం అనమాట అంటే వాళ్ళ పూర్వపుణ్యం ఉంటేనే వాళ్ళకి ఇది జరుగుతుంది బయట ఎక్కడ జరగకుండా కల్లోనే ఆ భయాన్ని తెప్పించి ఆ భయపడి వీళ్ళు లేచినప్పటికీ అమ్మ మేము ఇంట్లో ఉన్నావా కానీ ఇప్పటిదాకా నేను ఎక్కడ ఉండిపోయినా నేను నన్ను ఎవరో ఇది చేస్తాను భయం వేసింది అనే ఒక భయాన్ని గురై వాళ్ళు వస్తారు బయటపడుతుందా అది కర్మఫలం సో వాళ్ళ కల్లో ఆ కర్మాన్ని కర్మఫలాన్ని అనుభవించేశారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ మామూలుగా హ్యాపీగా ఉన్నారు సో అలాగా ఇది కూడా రీజన్స్ ఉంటాయి సో అందుకే మనం అన్నిటికీ కూడా ఒకటి రీజన్ తీసుకోలేం అన్నీ వెతకాలి ఒకసారి అంటే మనకి తరుచు వస్తున్నాయంటే అది మన జాతకంలో ఉండేవా లేదా మన నక్షత్రానికి ఆ వస్తాయి కనిపిస్తాయా మన రాశి కనిపిస్తుంటాయా అలాగా అది కొంతమంది రాసులు కనిపిస్తాయి కొన్ని నక్షత్రాలకి అసలు ఆత్మలు వాళ్ళకి మామూలు మనుషుల రూపంలో కనిపిస్తాయి వాళ్ళకి వాళ్ళు మనుషులకు మాట్లాడుతుంటారు వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడతారు సో అది కొన్ని నక్షత్రాలకు ఉన్నాయి అవి సో ఇవాళ అంత ఎనర్జీస్ అంత పాజిటివ్ మైండ్ లేదు ఎవరికి సో అందుకని కనిపించకపోవచ్చు కానీ కనీస కాస్త జపం అనుష్ఠానం వాళ్ళు మంత్ర అనుష్ఠానం చేసుకునే వాళ్ళు మునిస్సులు తపస్సు చేసే వాళ్ళకి ఈజీగా కనిపిస్తుండేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతుండే వాళ్ళు వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు మా బాధది స్వామి అని చెప్పేసి సరే పోండి ఇక్కడ ఇక్కడ ఉండకూడదు వెళ్ళి చెప్తా దాని బాధ నేను తీర్చే మార్గం చెప్తా అని చెప్పి పంపించేవాళ్ళు ఇవాళ ఎనర్జీస్ మనం అందుకోవడానికి అంత యోగా మెడిటేషన్ అంత డీప్ గా వెళ్తే కనిపిస్తుంది అది డీప్ డీప్గా వెళ్ళడం అసాధ్యం మనకి వాళ్ళ ఉన్న అవును కాలం ఎలా అయిపోయిందంటే రోబో అయిపోయింది ఒప్ప నిమిషాలు కూర్చొని మాట్లాడాలంటేనే టైం చూసుకుంటుంటాం అవును అలా బిజీ లైఫ్ అయిపోయింది సో అందుకే ఈ పరిహారాలు చేయండి చక్కగా వాళ్ళకి నివృత్తి అన్న నిజంగా ప్రతి ఒక్కరిలో ఈ స్వప్న దోషాలు కానీ ఈ కళల గురించి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారమ్మా చాలా మంచి పరిహారం అవును థ్యాంక్ యూ శ్రీమాత